हेलो एवरीवन, वेलकम टू अवर चैनल, वेरी वेरी गुड मॉर्निंग। सो रेलवे ग्रूप डी एग्जाम स्टार्ट अयिते टू डेस अयिंदि। चाला मंदी अभ्यर्थुलु एग्जाम अयिते बा रासाम सर, कानी कोद्दिगा टफ अनिपिस्ता उंदि पेपर अनि चेप्पडं जरिगिंदि। दांतो पाटु एग्जाम पेपर अनालिसिस की संबंधी वीडियो चेयंडि सर अनि अडुगुता उन्नारु। अयिते एग्जाम रासिन वाळ्ळु नाकु खच्चितंगा ई क्वेश्चन्स वच्चायि सर अनि चेप्तेने नेनु वीडियो चेयगलनु, कानि चाला मंदी मिस्गैड चेयडानिकि एग्जाम लो रानी क्वेश्चन्स कूडा वच्चायनि चेप्पडं, चाला मंदी वीडियो चेयडं नेनु चूसानु। सो अंदुके आ वीडियोस अयिते चेयडं लेदु। सो रैल्वे एग्जाम पेपर निजंगाने टफ उंदा लेदा अनि नाकु तेलिसिन कोद्दि मंदिनि अडगडं जरिगिंदि, एलांटि पेपर वस्ता उंदि एंटि अनि। యాక్చువల్గా మీ దృష్టిలో నుండి ఫస్ట్ పేపర్ ఈజీ అంటే వందకు వంద క్వశ్చన్లు రావడం కాదు, అదొకటి గమనించండి. వందకు వంద క్వశ్చన్లు వస్తేనే పేపర్ ఈజీ, 70 క్వశ్చన్స్ వస్తే పేపర్ టఫ్ అనే ఆలోచన వదిలేయండి. సో పేపర్ ప్రస్తుతం ఏ విధంగా వస్తుంది అంటే అరిథ్మెటిక్ నార్మల్గానే వస్తుంది, రీజనింగ్ యథావిధిగానే వస్తుంది, సైన్స్ ఈజీగా అడుగుతున్నప్పటికీ క్వశ్చన్ అడిగే విధానం అయితే మార్చినట్లు నాకు తెలిసింది. సో వాళ్ళు డైరెక్ట్ అడగకుండా కొద్దిగా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. అంటే ఎవరైతే జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కొద్దిగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అంతేగాని కొద్దిగా ఓవరాల్గా సబ్జెక్ట్ ఐడియా ఉన్నప్పుడు క్వశ్చన్ అటు ఇటు ఇటు అటు చేసినా కానీ ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో సోషల్ యాజ్ యూజువల్. అయితే కరెంట్ అఫైర్స్ వచ్చే వరకు మాత్రం లాస్ట్ ఇయర్ అంటే 2018 నోటిఫికేషన్లో అడిగినప్పటికీ ఇప్పటికీ కొద్దిగా ప్యాటర్న్ అయితే చేంజ్ చేసినట్లు కనిపిస్తూ ఉంది. రెగ్యులర్గా ఇదివరకు మనకి చూసినట్లయితే సీఈఓస్, గవర్నర్స్ ఇవి ఎక్కువగా ఫోకస్ చేసేవాడు, అన్ని షిఫ్ట్స్ కూడా సేమ్ మెథడ్ ఫాలో అయ్యేవాడు. కానీ ఈసారి కొద్దిగా కరెంట్ అఫైర్స్లో మాత్రం చేంజెస్ అయితే జరిగాయి. సో మనకి చూసినట్లయితే అరిథ్మెటిక్ ఈజీనే, రీజనింగ్ ఈజీనే, సైన్స్ కూడా ఈజీనే, సోషల్ కూడా యాజ్ యూజువల్ ఉంది. సో కంగారు పడాల్సింది ఏమీ లేదు, పేపర్ టఫ్ అయితే కాదు. ఓకే, సో అలా అని పేపర్ అందరూ టఫ్ ఉంటుంది అని అంటున్నారు కనుక, సో అందరూ పేపర్ టఫ్ అని అన్నప్పుడు కట్ ఆఫ్ యాజ్ యూజువల్లీ తగ్గిపోతూ ఉంటుంది. సో మనం 2018 కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే 60+ ఆ రేంజ్లోనే మనకి విత్ నార్మలైజేషన్ తర్వాత 62 ఆ విధంగానే ఉంది. సో అప్పటి పోస్టులు చూసినట్లయితే 60,000 పోస్టులు, ఇప్పుడు పోస్టులు చూసినట్లయితే 100,000 పోస్టులు. సో అప్పుడు ఎగ్జామ్ వెంటనే పెట్టారు, ఇప్పుడు ఎగ్జామ్ 3 ఇయర్స్ తర్వాత పెట్టారు. సో కాంపిటీషన్ ఖచ్చితంగా అప్పటికిప్పటికీ చాలామంది ఎలిమినేట్ అయిపోతారు, ఎగ్జామ్ మీద అంత ఫోకస్ చేసే వాళ్ళు ఉండరు. ఓకే, సో అప్పటి కట్ ఆఫ్ కంటే ఇప్పటి కట్ ఆఫ్కి ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇంకా మీరు పేపర్ టఫ్ ఉందని భావిస్తూ ఉన్నారు కనుక, సో మెజారిటీ ఆఫ్ పీపుల్ టఫ్ అనే చెప్తూ ఉన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళు పెట్టే ఆన్సర్స్ సుమారుగా 50 నుండి 70 మధ్యలోనే, ఎక్కువగా 80% పీపుల్ ఈ 50-70 మార్క్స్ రేంజ్లోనే అటెంప్ట్ అయితే చేస్తూ ఉన్నారు. సో మీరు ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తూ ఉన్నారో వారు మాత్రం దయచేసి నేను చెప్పేది ఒకటే, మీకు 50 వస్తే 50 పెట్టండి, గెస్ చేసి ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. ఈసారి ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది తగ్గే ఉంటుంది. అండ్ పర్సంటైల్ నార్మలైజేషన్ కనుక, సో రెగ్యులర్ నార్మలైజేషన్ కంటే ఈసారి పర్సంటైల్ నార్మలైజేషన్లో ఈ ఎక్కువగా టఫ్ ఉంది అనడం వల్ల మెజారిటీ ఆఫ్ పీపుల్ తక్కువ మార్క్సే పెడతారు కనుక ఎక్కువ కలిసే అవకాశం అయితే ఉంటూ ఉంటుంది. అండ్ పర్సన్ టు పర్సన్ మార్క్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది నార్మలైజేషన్లో. అంటే 58.1 ఇట్లా వచ్చినా కానీ, 58.3 మార్క్స్ వచ్చినా కానీ వానికి ఆ నార్మలైజేషన్లో కలిపే మార్క్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఎవరైతే చాలా స్టాండర్డ్గా ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు మాత్రం గెస్ చేసి పెట్టకండి, మీకు 40 వస్తే 40 పెట్టండి. దయచేసి గెస్ చేసి పెట్టడం వల్ల ఈసారి మీకు లాస్ ఎక్కువగా ఉంటుంది, మీకు మాత్రం లాభం అయితే ఉండదు. ఓకే, సో మీకు ఎన్ని వస్తే అన్ని పెట్టండి, నెగిటివ్ మార్క్స్ జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, భయపెట్టే పనులు చేయకండి, అంటే మీకు మీరు భయపెట్టే పనులు చేసుకోకండి. ఎందుకంటే
పేపర్ టఫ్ వస్తుంది పేపర్ టఫ్ వస్తుంది అని మీరు రకరకాల వీడియోలు చూసేసి ఆ భయంలో మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు వచ్చిన క్వశ్చన్స్ కూడా చాలా రాంగ్ పెడతారు. అలా నాకు 5-6 మెంబర్స్ స్టూడెంట్స్ మెసేజ్ చేయడం జరిగింది, అన్న పేపర్ మంచిగానే ఉంది కానీ నేను తొందరపాట్లో కొన్ని 5-6 క్వశ్చన్స్ రాంగ్ పెట్టానన్న, నేను వచ్చాక కూల్గా ఆలోచిస్తే అరే అనిపించింది అని ఆన్సర్స్ అనేది చెప్తా ఉన్నారు. సో డెఫినెట్లీ అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, కనుక మీకు వచ్చింది పెట్టండి, కూల్గా పెట్టండి. ఓకే, సో జాబ్ వచ్చిందా రాలేదా అనేది మనం తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ మన కర్తవ్యం ఏంటి, మనం చదివింది మనం ఎగ్జామ్లో మనకి ఏమొచ్చిందో అది అటెంప్ట్ చేసి రావాలి. ఫస్ట్ న్యాయం దానికి చేయాలి. ఓకే, సో దాని తర్వాత మనం ఫర్దర్ ఆలోచించాలి. ఓకేనా, సో మీరు ఎవరైతే మంచిగా ప్రిపేర్ అవుతూ ఉన్నారో డోంట్ వరీ, ఎగ్జామ్ పేపర్ టఫ్ ఏం కాదు, అది నార్మల్గానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా చేంజెస్ అయితే, అంటే రెగ్యులర్గా అడిగే విధానం కంటే కొద్దిగా ప్యాటర్న్ అయితే, ప్యాటర్న్ మీన్స్ ఆ క్వశ్చన్ అడిగే విధానమే మార్చాడు, అంతకుమించి వేరేగా ఏమీ లేదు. సో మీకు ఏమొస్తో అది రాయండి, అది పెట్టేసిరండి, డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. డెఫినెట్లీ మీరు పోయినసారి కంటే ఈసారి కట్ ఆఫ్ తక్కువనే ఉంటుంది, కనుక మెజారిటీ ఆఫ్ పీపుల్కి మనకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో మీరు ఎలాంటి భయాలకు పోకుండా మనకు వచ్చింది రాయండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఓకేనా, సో మీరు ఎప్పుడైనా అనాలిసిస్ క్వశ్చన్స్ నేను చేయాలంటే మీరు ఖచ్చితంగా సార్ ఇవి వచ్చాయంటేనే నేను చేయగలను, అంతకుమించి నేను ఏం చేయలేను కదా. సో అర్థం చేసుకోండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్.